అందరికి నమస్తే అండి. అందరు బాగున్నారా? ఈరోజు మరొక వెరైటీ వీడియో తో మీ ముందుకు వచ్చాను యాక్చువల్గా. ఓకే, అంటే లింక్ టు గార్డెన్ ఐటమ్ అనుకోండి. ఓకే, ఈ కోకోనట్స్ అండి. యాక్చువల్గా పూజకు వాడతాం కదా మనము, పూజకు అలాగే పెట్టేస్తాం కదా పీఠ మీద మనము, అవి ఒక మూనాలు జమైనాయి అనమాట. అట్లా అట్లా ఉండిపోతున్నాయి. దీన్ని ఏం చేయాలా? సరే వాళ్ళు ఏమైనా చేద్దామని పలగొట్టాము. ఓ రెండు బాగా వెళ్ళినాయి, ఓ రెండు మూడు మంచిగా ఉన్నాయి, కానీ ఇవి ఇట్లా కొన్ని ఉండిపోయినాయి. ఇదైతే మొత్తం పాడైపోయింది అనుకోండి, దీన్ని మనం ఏం చేయలేము, మొత్తం పాడైపోయింది. ఓకే, ఇది పక్కన పడేసేయండి. దీన్ని మాత్రం, ఇవి మాత్రం మనం ఏం చేయాలా? ఓకే, చూద్దాం. ఓకే అండి, మంచి సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనము దీన్ని ఉపయోగించి కోకోనట్ ఆయిల్ ఎలా తయారయ్యో తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, దీన్ని ఏం చేయాలండి? మనము అన్నీ మళ్ళీ తీసేసి చిన్న చిన్న ముక్కలు విడగొట్టుకోవాలండి, స్మాల్ 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 పీసెస్ చేసుకోవాలి. ఓకే, ఓకే అండి. మనము చిన్న ముక్కలు చేసుకున్నామండి, చూపించాక పెద్ద ముక్కలు అన్నీ ఏం చేసాము, చిన్న ముక్కలు చేసుకున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. అన్ని ముక్కలను గ్రైండర్లో వేసేసేయండి. గ్రైండర్లో వేసేసి కొంచెం లావు, కొంచెం మరీ పౌడర్లా చేయకండి, కొంచెం చెప్తా చూపిస్తా. ఓకే, అట్లా చేసుకోవాలి. ఓకే, ఇలా వేసుకున్నాం కదా, పడదాము ఒకసారి. ఓకే, ఇది చాలు ఇంకా. ఓకే, ఇంత ఇంత సరిపోతుంది ఇది మనకు. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇంకా యాక్చువల్ కొంచెం వాటర్ యాడ్ చేయాలా. ఓకే ఓకే, కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాం. మళ్ళీ ఒక్క రెండు తిప్పండి, పర్లేదు, మళ్ళీ ఒక్క రెండు తిప్పండి. ఓకే ఓకే, చూసారా? ఇప్పుడు దీన్ని ఏం చేయండి, గట్టిగా వడగట్టాలండి. ఇంకా ఇట్లా దీంట్లో వేసుకుందాం మనం. ఓకే, దీంట్లో వేసుకొని మనం దీన్ని బాగా ఇది చేసుకుందాం, సరేనా? ఓకే అండి, ఇప్పుడు తీసుకున్నాం కదా మనం అంతా, దీన్ని బాగా గట్టిగా పిండి వేసేయాలండి. లిక్విడ్ మొత్తం బయటకు వచ్చేసి లిక్విడ్ పిండి వేసేయాలి. ఓకే, చూడండి ఇట్లా కోకోనట్ మిల్క్ అంటారండి, చూడండి, చూసారా? ఓకే, బాగా పిండి వేసుకోండి దీన్ని. ఎంత అయితే మ్యాక్సిమం పిండితే మళ్ళీ లిక్విడ్ చూపిస్తా. ఓకే ఓకే అండి, మొత్తం పిండి వేసామండి ఏం లేకుండా. చూడండి ఎంత బాగా, ఇంకా ఆల్రెడీ పాడైపోయింది కాదు, దీనివల్ల ప్రయోజనం లేదండి మనకి. ఓకే, ఇది మాత్రం మనం ఏం చేయాలో చెప్తాను. ఓకే, ఇందులో డబ్బాలు పోసి, వేరే డబ్బాలు, ఇదే ఒక డబ్బా దగ్గర ఇందులో పోసేసి ఏం చేయాలో మనము మూత పెట్టాలా. మినిమం 10 to 12 hours అండి, ఎక్కువైనా పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. 10 to 12 hours మూత పెట్టి ఉంచేసేయండి. ఓకే ఓకే అండి, దాదాపు 10 to 15 కాదు, ఎక్కువనే అయిందండి, అవర్స్ అయిపోయింది. చూడండి 2 layers ఫామ్ అయినాయండి. ఓకే, 2 layers ఓపెన్ చేసి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఓకే, కింద వాటర్ అండి, ఒకటి వాటరే, పైన మాత్రం పల్ప్లా తయారవుతుందండి. ఏం చేయాలి మనం ఇప్పుడు, ఈ పల్ప్ లాంటి దాన్ని మెల్లగా తీసేసుకోవాలి పక్కకు. ఓకే ఓకే అండి, ఇలా మెల్లగా చాలా కేర్ఫుల్గా, ఓన్లీ పైన ఆ పైన వచ్చిన లేయర్ మాత్రం తీసుకోవాలండి మనము, ఓన్లీ పై లేయర్ మాత్రం, కింద ఓన్లీ వాటర్ ఉంటుంది. ఓకే, ఇలాగ సపరేట్ చేసుకోవాలి. ఓకే అండి, సపరేట్ చేసామండి మనము మొత్తం పల్ప్, పైన ఒక లేయర్ అయితే తీసేసామండి. ఇప్పుడు ఓన్లీ వాటర్ మిగిలేండి లోపల, ఓన్లీ వాటర్, ఇంకే వేస్ట్ వాటర్ అన్నమాట, పనికిరావు. దీంతో పని ఉందండి మనకు. ఓకే, ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ దాంట్లో వేయాలండి. ఓకే, స్టవ్ చిన్న ఫ్లేమ్ పెట్టుకోండి, చిన్నగా ఆర్ మీడియం ఫ్లేమ్ అండి. ఇది కొంచెం బాగా వేడేంత వరకు పెట్టి కొంచెం బాగా ఉడుకుతుంటే కనుక కొంచెం ఇట్లా కొంచెం కలుపుతుండాలండి. ఓకే, మాడనివ్వద్దు. ఓకే, చూద్దాం ఇంకా మనం కలుపుతుండాలండి, మాడనివ్వద్దు అసలు, ఇలా కలుపుతూ ఉండాలండి. ఓకే, ఎప్పుడు అసలు కలుపుతూ ఉంటే కనుక పైన అది వస్తూ ఉంటుంది, కలుపుతుండాలి, కంటిన్యూ కలుపుతుండాలి. చూసారా ఎలా మరుగుతుంది? చూసా, ఇది మాత్రం మాడనివ్వద్దండి, కంటిన్యూగా అసలు ఇట్లా అంటనే ఉండాలి. యాక్చువల్ ప్రాసెస్ పెద్ద ప్రాసెసే, నేను కూడా ఏదో అనుకున్నా కానీ చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. అయినా సరే ఒకటి మనం చూపించాలి కదా ఒక అని చెప్పేసి ఒక ఐడియా కోసం నేను చూపిస్తున్నాను. కంటిన్యూ ఎక్కడ ఆపొద్దండి, ఇట్లా అంటనే ఉండాలండి, ఇట్లా అని లాస్ట్ దాకా చూడండి. ఓకే,
చాలా వేడైందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాన్ని కూల్ గా అనివాలండి మనం ఓకే ఓకే అండి చల్లబడిన ఉంది చాలా సేపు అయింది మనం పెట్టి ఓకే చూడండి ఇలా ఇలా గడగడ ఒక రకంగా అయితే దీన్ని పడపడి మనము ఏం చేయాలి కొంచెం గట్టిగా వడబోసుకోవాలి ఓకే ఇప్పుడు ఏం చేయండి కొంచెం కొంచెంగా తీసి వడవేయండి మనం కూడా చేసి ఫస్ట్ టైం అండి దీనికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది అనుకున్నాం కానీ చూద్దాం ఇప్పుడు ఓకే ఇలా చేసుకుంటా స్మెల్ మాత్రం కిచెన్ మొత్తం కొబ్బరిన స్మెల్ వస్తుందండి నిజంగా చెప్తున్నా చాలా మంచి స్మెల్ వస్తుందండి ఓకే ఇలా పెట్టి కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండండి ఓకే చాలా మంచి స్మెల్ కొంచెం తక్కువ తక్కువ వేసుకోండి తక్కువ తక్కువ వేసి ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండండి ఓకే ఇట్లా ఓకే ఇంకొంచెం మరగాలం కొట్టానండి బహుశా కొంచెం లేకపోతే ఫిల్టర్ చేయకపోతే నెక్స్ట్ చూస్తా ఒక్కసారి ఓకే మళ్ళీ కొంచెం మరిగిస్తున్నాను ఇది బహుశా ఫిల్టర్ కాకుండా క్లాత్ నిన్న చేసి మనము చేసాం కదా క్లాత్లో అట్లా చేద్దాం ఓకే మళ్ళీ కొంతసేపు కూల్ చేసుకుందాం ఓకే సరేనా ఓకే అండి మళ్ళీ కొంచెం వేడి చేసి తీస్తున్నామండి ఓ ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు మీకు కనబడుతుంది చూసి కనబడుతుందా షైనింగ్ షైనింగ్ అంతా ఆయిల్ అండి ఆయిల్ వచ్చేసి షైనింగ్ అంతా ఆయిల్ ఏర్పడుతుంది ఓకే దీన్ని మనం ఫిల్టర్ చేసుకుందాం చూడండి డబుల్ ఫిల్టర్ యూజ్ చేస్తున్నాం చూద్దాం ఇట్లా ఎక్స్పెరిమెంట్ లాగా డబుల్ ఫిల్టర్ పెట్టాను ఓకే ఇట్లా ఇట్లా చూద్దాం ఒకసారి ఇట్లా వస్తే మంచి లేకపోతే మనం నిన్నట్లా క్లాత్లో వేసుకోవాల్సి వస్తుంది ఓకే ఫిల్టర్ రావట్లేదండి ఇట్లా క్లాతే మనం యూజ్ చేద్దాం ఓకే ఇట్లా యూజ్ చేద్దాం మనం ఓకే నిన్న మనం చేసాం కదా అట్లా యూజ్ చేద్దాం ఓకే ఇలా చేసేసి దీన్ని మనం గట్టే పిండేద్దాం ఇట్లా స్లోగా చేస్తే కనుక కాయలు వచ్చేస్తుంది అండి అసలు డబుల్ ఫిల్ డబుల్ దీనిలో డబుల్ వేసాము ఓకే ఇట్లా వేస్తున్నాం ఓకే చూసారా షైనింగ్ది షైనింగ్ అంతా ఆయిల్ వచ్చిందండి డ్రాప్ బై డ్రాప్ పడుతుంది దీంట్లో ఓకే డబుల్ ఫిల్టర్ పెట్టి డబుల్ దీన్ని పెట్టాను ఓకే ఓకే అండి ఈ విధంగా వచ్చిందండి అది కొంచెం కలర్ వచ్చింది ఇంకొంచెము ఇక డబుల్ ఫిల్టర్ వేసినా సరే ఒక పని చేద్దాం దీన్ని బాగా ఇంకొంచెం అయిన తర్వాత మెల్లగా దిల్ల తీసేసుకో వేరే దాంట్లో మెల్లగా పైప్ అయిన తీసుకుంటే కనుక వచ్చిస్తేమో చూద్దాం అట్లా ఓకే ఓకే చూస్తే కనుక మంచిగా వచ్చేసిందండి కొంచెం కలర్ మాత్రం వచ్చి చూసాం పార్టికల్స్ కూడా పెద్ద కలర్ వచ్చింది అంతే దాంట్లో నేను దీన్ని ఇట్లా మనం ఇంకా కొంచెం పైప్ అయినా పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఒక ప్రాసెస్ చూపిద్దామని చేశాను పైప్ అయినా పెట్టుకోవచ్చు ప్రాసెస్ కరెక్టే కొంచెం కలర్ వచ్చింది అది ప్రాసెస్ మీద ఎగ్జాక్ట్ కరెక్ట్లా బిచ్ చేసుకుంటూ చేసుకోండి ప్రాసెస్ అంతా పెద్ద ప్రాసెస్ యాక్చువల్గా చాలా లాంగ్ ప్రాసెస్ పై పైన వాడదాకా చెప్పేసాం కానీ మొత్తం కిచెన్ మొత్తం కొబ్బరిన స్మెల్ వచ్చేసిందండి చాలా పై పైన కూడా మీకు ఇట్లా చూస్తూ మొత్తం పై అంతా బాగా కవర్ వచ్చేసింది ఓకే ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి నేను ఇంకొకసారి కూడా మళ్ళీ ఒకసారి కూడా ప్రయత్నం చేస్తాను ఓకే థ్యాంక్ యూ